ఆయన ఓ పోలీస్ అధికారి కానీ కొడుకు చెడుదారి పట్టాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లోన్ యాప్ స్కామ్ లో నిందితుడు కూడా. విషయం తెలిసి షాక్ అయిన తండ్రి ఆ తర్వాత ఏం చేశాడు, కొడుకు విషయంలో ఎలా స్పందించాడు, ఇప్పుడు ఆ నాగరాజు ఎక్కడున్నాడు, జస్టిస్ చౌదరి సినిమాలో నేరం చేసిన కొడుకు విషయంలో ఓ తండ్రి పడిన స్ట్రగుల్, చివరికి తన కర్తవ్యానికే కట్టుబడిన కథ ఇది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే తప్పు చేసిన తన కొడుకును స్వయంగా చట్టానికి పట్టించాడు ఓ పోలీస్ తండ్రి. కరోనా కష్టకాలంలో డబ్బులకు ఇబ్బందులు పడుతున్న యువతకు ఆన్లైన్ లోన్ యాప్స్ తో బలవేసి జలగల్లా పీడించిన క్రెడిట్ యాప్స్ కేసులో కర్నూలుకు చెందిన నాగరాజు కీలక నిందితుడు. ఢిల్లీలో మరో సూత్రధారితో కలిసి ఈ దందా సాగిస్తున్నాడు. లోన్ యాప్స్ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు వీటి నిర్వాహకుల్ని గుర్తించి అరెస్టు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలో ఉన్న కీలక నిందితుడు పట్టుబడ్డాడు. వీరిలో నాగరాజు అనే వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. చైనాకు చెందిన లాంబోతో కలిసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 నెలల్లో 21,000 కోట్ల లావాదేవీలు జరపడం చూసి పోలీసులే షాక్ అయ్యారు. అయితే చైనా దేశస్థుడు లాంబోతో పట్టుబడ్డ నాగరాజు తండ్రి ఓ పోలీస్ అధికారి. నాగరాజును ఢిల్లీ నుంచి రప్పించిన తండ్రి ఆ తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేంత వరకు నాగరాజును ఇంట్లో ఉండేలా చూశారు. తన కొడుకు కంటే విధి నిర్వహణ ముఖ్యమని భావించారు ఎస్ఐ. తన వివరాలు బహిర్గతం చేయొద్దని అభ్యర్థించారు. కొడుకు కంటే కర్తవ్యమే ముఖ్యమంటున్న తండ్రి కడుపు తిప్పు కంటే చట్టానికి కట్టుబడిన ఎస్ఐ చివరికి ప్రాణానికి ప్రాణమైన కుమారుని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే ఉద్యోగ ధర్మానికే విలువ ఇవ్వడాన్ని అందరూ కొనియాడుతున్నారు.